సో స్టార్టింగ్ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత పెళ్ళి సంతానం ఆ తర్వాత మదర్ వైఫ్ మదరు ఇప్పుడేమో ఈ సెలబ్రిటీ స్టేటస్ ఏమనిపిస్తుంది లైఫ్ ఇంత చేసిన తర్వాత? అమ్మ బాబాయ్ మీరు నమ్మరు, వెనక్కి తిరిగి చూసుకుంటే బాబోయ్ ఇప్పుడు హాఫ్ ఏజ్లో ఉన్నాం, ఇంకో ఇంత ఏజ్ బతకాలా, అమ్మో మళ్ళీ ఇంత ఏజా అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని చేసేసామా మనము, బా ఒకసారి భయం వేస్తూ ఉంటుంది. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, ఎంత హార్డ్ వర్క్ చేసి, అసలు పాపని ఒక్కొక్కసారి చూసుకునే వాళ్ళు లేక మనం మంచితనం అనుకోవచ్చు, దేవుడు బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. నైబర్స్, నేను రావడం లేట్ అయితే నైబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళే తినిపించేసి వాళ్ళే పడుకోబెట్టేసి, అసలు ఇంత చేసి కానీ ఇప్పుడు కానీ చేశారు. కానీ ఇప్పుడు ఎవరు చేస్తారు అసలు? ఇప్పుడు అసలు అందరూ కష్టం, అసలు చాలా కష్టం. అసలు అప్పుడు మనం చేసిన టైంలో అంత హార్డ్ వర్క్, సుమక్క వాళ్ళ టైమే హార్డ్ వర్క్, అవును ఇది మనది, ఇంకా ఇప్పుడు ఇంకా అసలు అసలు అది అది లేదు. అవును అప్పుడు ప్రాంప్టర్లో కరెక్ట్, అసలు ప్రాంప్టర్లు లేకుండా ఉంటే మిస్టేక్స్ ఉండిపోయి లేదా కరెంటు పోయి, కరెక్ట్, అసలు ఒక లైన్ పాడు బచ్చబద్దలు వంటల ప్రోగ్రాంలు అయితే ఎర్రటి ఎండ, ఆ ఓమ్నిల్లో వెళ్ళి ఆ ముందు స్టవ్ పైనుంచి వేడి ఈ వేడి ఆ వేడి, అమ్మో మొన్న ఎవరో పెడుతున్నారు మనం చేసిన షో అందరూ చూస్తారన్న గ్యారంటీ లేదు కదా. ఏమంటే మీరు ఈ టీవీలో చేశారని అన్నారు కదా, ఏ షోలో చేశారు మీరు? నన్ను అడుగుతారు మీరు యాంకర్ ఏ షోలకి చేశారు, అమ్మో వందలు వందలు ఎపిసోడ్లు కష్టపడ్డాం బాబోయ్. నేను అదే అన్నా అండి, ఇగో ఇవి 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 చెక్ లేదు 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 మన మైనస్ ఏంటంటే మనం చాలా చేసిన ఎపిసోడ్స్ యూట్యూబ్లో పెట్టే ఇది లేక చాలా మటుకు లేవు. అవును ఇప్పుడు ప్రతిదీ యూట్యూబ్ వచ్చేసింది, అప్పుడు వందల వందల ఎపిసోడ్లు పోయాయి. నేను సాక్షి టీవీలో చేసిన ఏ ఎపిసోడ్ యూట్యూబ్లో లేదు. టీవీ నైన్లో వచ్చిన స్టార్టింగ్ బులెటిన్స్ కూడా యూట్యూబ్ లేవు. దానివల్ల ఏంటంటే మనం చేసినవి మన కష్టం ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. వన్ ఇయర్ లో చేసినవన్నీ యూట్యూబ్లో టెక్కన వచ్చేస్తే జనాలు గుర్తుపెడుతున్నారు ఇప్పుడు. దట్స్ ఫెంటాస్టిక్ రియలీ. సో మరి పాప వాయిస్తుందా, దానికి ఇంట్రెస్ట్ ఉందా? కొంచెం వాయిస్తుంది, నేను ఫోర్స్ చేయను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫోర్స్ చేయకపోతే ఎలాగా, చిన్నప్పుడు మా అమ్మ నా తోలు తీసేసేది కదా, తెలియదు కదా ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అని వాళ్ళకి తెలియదు, మనమే గుర్తించాలి. అప్పుడు ఏంటంటే పుష్ చేయాలి అని అనుకోవాలి. అప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం వాళ్ళని ఫోర్స్ చేయకుండా తెలివిగా ఏం చేయాలి అని అంటే, వినికిడి చాలా పవర్ఫుల్ నేర్చుకోవడం కంటే. సో ఆమె నాకు పెద్ద పెట్టు, స్కూల్ నుంచి వచ్చిందంటే ఇక్కడే ఇంకా ఇక్కడే మొత్తం ఒక ఇక్కడ ఒక మొదలు పెడుతుంది, సుత్తంత వినాలి మొత్తం అన్ని వింటూ ఏంటంటే వీణ వాయిస్తూ ఉంటాను కదా కూర్చోబెడతాను పక్కన. సో ప్రతిదీ అది వింటుందా లేదా ఏం చేస్తానంటే ఒక అపశృతి వాయిస్తాను, బాగుంది బాగుంది అంటుంది, ఇమీడియట్ పెట్టకారం బాగుంది బాగుంది, ఆహా మమ్మీ సూపర్. సో అలా దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే సో మేబీ చూద్దాం. ఓకే అండ్ మీరేమన్నా నేర్పిస్తున్నారా ఇక్కడ? ఒక పిల్లలు ఇంట్రెస్ట్ ఉండి మేము వీణామణి గారి దగ్గర మేము ఏం నేర్చుకుంటాం, చాలా మంది అడుగుతారండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది చెప్పనా, మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్కి ఫస్ట్ ఏమవుతుందంటే పిల్లల్ని తీసుకొస్తారు. నన్ను ఫస్ట్ మా మదర్ ఫాదరు టీచర్ దగ్గర వదిలేసినప్పుడు అసలు మీరు ఏం చెప్తున్నారు ఏం చెప్తారు, ఎప్పటికి మా పిల్ల ప్రోగ్రామ్ ఇస్తుంది అసలు ఎప్పుడు అడిగింది లేదు. 3 మంత్స్ నా చేత ఓన్లీ సరిగమ పదనిసలే వాయింపించారు, నమ్ముతారా? ప్రతిరోజు వెళ్ళాలి, అవే సరిగమ పదనిసలు వాయించాలి, ఇంటికి రావాలి, ఎన్నడూ మా పేరెంట్స్ అడిగింది లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే క్లాస్కి వస్తారు ఫస్ట్ డే, నేను చెప్తే అలాగే చెప్తానండి, ఇవాళ సరళీశ్వరాలు రేపు గీతాలు అలా చెప్పను, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్కి హ్యాండ్ ఇంపార్టెంట్, హ్యాండ్ మీకు ఫ్రీ వస్తేనే నెక్స్ట్ వెళ్ళాలి. సో నేను అలాగే చెప్తాను, పేరెంట్స్కి ఓపిక ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పిల్లల ముందరే అనేస్తూ ఉంటారు అంటే వారం రోజుల నుంచి ఇదే వాయిస్తుంది కదండి, కొత్తది ఏమన్నా చెప్తారా? ఫస్ట్ పాయింట్, 3 మంత్స్ చూస్తారు. 3 మంత్స్ మా కజిన్ది మ్యారేజ్ ఉందండి, మా పాప ఏమైనా ఒక సాంగ్ వాయిస్తుందా? ఇది నెక్స్ట్ డైలాగ్ వాళ్ళ ముందే అడిగితే, మన ఒక 1 మంత్కే వాళ్ళ ముందే అలా అడిగేస్తే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవా? సో ఇది ఒకటి. 3వ పాయింట్, 6 నెలలు పాపం సిన్సియర్గా తీసుకొస్తారు, ఈ లోపల 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంకేదో వస్తాయి, ఒక్క 3 మంత్స్ అండి మా పాప ఎగ్జామ్స్ అయిపోయాక పంపిస్తామండి. ఇంకా 3 మంత్స్ 1 మంత్ గ్యాప్ వచ్చాక మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడు కదా, మళ్ళీ రిస్కులు. అస్సలు నేను ఎంత అఫోర్ట్ పెట్టి ఎంత టైం వాళ్ళ మీద కేటాయించి చెప్పేది కదా. సో అందుకని ఇప్పుడప్పట్లో ఏమీ పెట్టుకోవాలనుకోవట్లేదు, చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా ఇంట్రెస్ట్, నిజంగా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు వచ్చి నాకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని తెలిస్తే చెప్తాను.
సరే ఇప్పుడు స్టార్టింగ్లో అంటే ఈ మూవీస్కి వాటికి వాయించారు, ఇప్పుడు షోస్ కూడా చేస్తున్నారు, ఏంటి మీ కెరియర్లో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఏం చెప్పారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఓన్లీ షోజేనండి, షోస్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, ఎందుకంటే షోస్ మాత్రమే జనాల్లోకి తీసుకెళ్తాయి. సో తెలియాలి వీణ అనేదాన్ని కొంచెం. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా నేను కొంచెం వెళ్ళాను వేరియస్ కంట్రీస్కైనా వేరే సిటీస్లోకి, వాళ్ళ వాళ్ళ గడపల్లోకి వెళ్ళిపోయాను. డైరెక్ట్గా వెళ్ళాలి, డైరెక్ట్గా చూపించాలి వాళ్ళకి. సో షోస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నానండి. నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి, నా వీణ షోకి ఇంపార్టెన్స్ ఇస్తే వాయించడానికి రెడీ. అది ఫ్యామిలీ ఫంక్షన్సా కార్పొరేట్ షోసా ఏది పట్టించుకోను. నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి నా షో నా వీణకి ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా. ఇంటర్నేషనల్ షోస్ ఏమన్నా చేసే ఉద్దేశం ఉందా? మళ్ళీ ఇక్కడ సేమ్ ఆన్సర్ అండి. నాకు ఇంపార్టెన్స్ ఉండి నా కంఫర్ట్ లెవెల్స్ ఉండి నా వీణకి ఇంపార్టెన్స్ ఉంటే ఇంటర్నేషనల్ షోస్ చేయడానికి కూడా రెడీ. అంటే ఇక్కడ ఏంటంటే, ఒకప్పుడు దేశాలు తిరిగారా, ప్రదర్శనలు ఇచ్చారా అనేవారు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని దేశ విదేశాలు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది, మనం ఫిజికల్గా వెళ్ళాల్సిన పని లేదు. కరెక్ట్, టాలెంట్ వెళ్ళిపోతుంది. కరెక్ట్. సో ఫస్ట్ మన ఇండియాలో ఉన్న అన్ని వేరియస్ స్టేట్స్లోనూ ఫస్ట్ నా వీణ ఏంటనేది చూపించి, తర్వాత నాకు తగ్గట్టుగా వచ్చాయనుకోండి ఇంటర్నేషనల్ షోస్ తప్పకుండా చేస్తాను. ఈ వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నా ఫిలాసఫర్, నా గురువు, ఫైనల్గా చెప్పాలంటే నా హీరో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, దిస్ ఇస్ నిధి అగర్వాల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.